అంటే మీకున్న మంత్లో ఒక హార్డ్లీ ఒక 5 డేస్ 10 డేస్ షూటింగ్లో, మిగతా మంత్ మొత్తం నడవాలంటే ఎలా పాసిబిలిటీ అవుతుంది సార్? అంటే కొన్నిసార్లు ఇది ఛాలెంజింగ్ అండి, కత్తిమీర్ సామ్ లాంటిది. కాకపోతే ఏంటంటే కాస్త మల్టీ టాలెంటెడ్ టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు, నేను దేని మీద కూడా ఎక్కువ నా మీద నమ్మకం ఉంది నాకు. సరే ఇది కాకపోతే టీచింగ్ చేసుకుంటా, ఇది కాకపోతే మేకప్, ఇప్పుడు మేకప్ చేయడం అనేది అనుకోండి, ఒకప్పుడు మేకప్ చేసేవాడిని మొత్తం అంతా, క్లాస్ చెప్పేవాడిని. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ మాకు మీరు నేర్పించండి అంటారు. సో ఆ విధంగా ట్రైనింగ్స్ ఇస్తాను అవసరం అంటే, అవకాశం ఉంటే పిలుస్తున్నారు కూడా అలాగే. అలా అని చెప్పి నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తే నేను డెఫినెట్గా నాకు ఇస్తారు నాకు. బట్ కాకపోతే ఏంటంటే మనము ఆ కమిట్మెంట్ ఆ సీరియస్నెస్ లేనప్పుడు మనం ఎప్పుడు కూడా మనము దాని జోలికి పోకూడదు. ఏదో మన పేరు చెప్పి అప్పుడప్పుడు వస్తామంటే కాదండి, అదొక టీచింగ్ అనేది ఒక రెస్పెక్టబుల్ జాబ్. అది ఒక విద్యార్థి మన దగ్గరకు వచ్చాడంటే అతనికి మనం 100% మనం న్యాయం చేయగలుగుతాం అనుకున్నప్పుడే మనము మన కమిట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని ఏదో అప్పుడప్పుడు వస్తాను అంటే, మన పిల్లలే సపోజ్ అలా పంపించామనుకోండి మనం ఎలా ఫీల్ అవుతాం? పైగా విద్యార్థులు ఉండాలి, పైగా పిల్లలు కూడా పాపం వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకొని ఏదో సార్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాము అని వస్తుంటారు మొత్తం. సో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఇప్పుడు జీవితంలో డబ్బే ముఖ్యం కాదు, కొన్నిసార్లు ఆ రిలేషన్షిప్ కూడా ముఖ్యం మనకు. ఈనాడు డబ్బులు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, బట్ ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు మనకు వస్తుంది గ్యారంటీగా. ఇక్కడ కాకపోతే ఇంకో రకంగా వస్తుంది. మీ పేరుకి సార్థకత చేస్తున్న పాత్ర అంటే రంగస్థలంలో చేశారా సార్? ఎప్పుడు నాటక రంగంలో అంటే నాకు చాలా హరిశ్చంద్రుడు అంటే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా ముఖ్యంగా ఆ పాత్ర గురించి తెలిసిన తర్వాత, ఆ యొక్క ఉన్నతమైన ఒక క్యారెక్టరిస్టిక్ తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే హరిశ్చంద్రుని యొక్క పాత్ర ఏంటంటేనండి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే బెదరకుండా చాలా దృఢంగా ధైర్యంగా ఉన్నప్పుడే మనం జీవితంలో మనం గెలవగలం. అంటే హరిశ్చంద్రుని క్యారెక్టర్ చివరికి అద్భుతమైన దేవుడే తలవం చేశాడు, చాలా గొప్పవాడు అని చెప్పి ఆయనకి సకలం మొత్తం ఇచ్చాడు. అంటే బ్యాడ్ పీరియడ్ అనేది ఒక టైంలో మాత్రమే ఉందంతే. సో ఆ పీరియడ్ని జీవితాంతం అనుకోకూడదు. సో ఖచ్చితంగా అది ఒక అద్భుతమైన పాత్ర అండి. అలాంటి పాత్ర నేను చేయాలని నాకు చాలా ఉండేది. నాకు సరే ఒకప్పుడు పద్యాలు కూడా నేర్చుకున్నాను చేద్దామని, కొద్దిగా భయం అందరూ భయం అంతా భయపడ్డారు అంతా మొత్తం. అరే హరిశ్చంద్రరావు అంటే మళ్ళీ అదే కష్టాలు వస్తాయని. అరే వస్తే వస్తాయరా మొత్తం అంతా, రాకుండా పోతాయా? విన్నాను సార్. అంటే హరిశ్చంద్ర పాత్ర ఎవరైతే చేస్తారో రంగస్థలంలో వాళ్ళకి అలా ఫేస్ అవుతుందని చెప్పేసి నేను విన్నాను, అది నిజమంటారు? అది కేవలం ఒక మూఢనమ్మకం అండి సార్. అంటే వాళ్ళకు వచ్చే కష్టాలు నీ పాత్రతో ముందు ముడిపెట్టడం తప్పు అంటాను. హరిశ్చంద్రుడు ఏం కాలేదు, ఏం అతనేమి కాలేదు. ఆయన సత్యం కోసం మాట మీద ఉన్నాడు. ఈ ప్రపంచంలో కూడా నీతి నిజాయితీగా ఉంటే డెఫినెట్ కష్టాలు తప్పున్నాయి కదా. వాళ్ళందరికీ హరిశ్చంద్ర పేరేం లేవు వాళ్ళకు. అంటే హరిశ్చంద్ర పేరు పెట్టినంత మాత్రాన కష్టాలు రాను కాదు. పాత్రలో పాత్ర ఎవరైతే నటిస్తారో అంతే, ఆ యొక్క పాత్రోచిత్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ హరిశ్చంద్రులే. వాళ్ళు వాళ్ళకందరికీ కష్టాలు ఉంటానే ఉంటాయి ఇప్పుడు కూడా. వాళ్ళందరూ హరిశ్చంద్రులే, వాళ్ళు పెట్టుకునేది నేను పెట్టుకున్న తేడా అంతే. కాబట్టి ఈ మధ్యకాలంలో శ్రీనాథ్ అని మా విద్యార్థి అండి, అబ్బాయి మ్యూజిక్ నాటకాల్లో థియేటర్లో కాస్త అప్కమింగ్ డైరెక్టర్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆ అబ్బాయి నా యొక్క చూసి, సార్ మీరు రంగస్థలం అనే ఒక చిన్న నాటికి చేశాను సార్ నేను, అందులో మీరు హరిశ్చంద్ర క్యారెక్టర్ చేయాలి సార్, హరిశ్చంద్ర క్యారెక్టర్ విత్ సోషల్ ఇదనమాట. అంటే ఒక నటుడు అనేవాడు రంగస్థలం మీద అద్భుతంగా ప్రదర్శించిన వాడు. అంటే ఈనాడు రంగమాత్రం చూసారా? అలాంటి క్యారెక్టరిస్ట్ ఉన్న క్యారెక్టర్ అది. ఓకే, అంటే ఒక స్టేజ్ మీద అద్భుతంగా ఉంటారు, బట్ పర్సనల్ లైఫ్ వచ్చేటప్పటికీ చాలా చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు అన్నారు మీరు క్యారెక్టర్ గురించి డబ్బుల గురించి అని. సో అలాంటి క్యారెక్టర్ అది. ఆఖరికి ఆ క్యారెక్టర్ ఏంటంటే, అది చాలా ఫేమస్ క్యారెక్టర్ కూడా, వాడు డబ్బులు లేకపోతే ఒక చిన్న వేషం అంటే లేదయ్యా వెళ్ళిపోండి, అసలు విద్వత్తును కూడా గౌరవించారన్నమాట. అతను ఎవరు అతను ఫ్లాష్ బ్యాక్ అవన్నీ అవసరం లేదు, వెళ్ళిపో అంటారు. ఓ శవం క్యాటర్ చేస్తారా అంటారు. డబ్బు అవసరం, ఇంట్లో గడవాలి. సో అంత పెద్ద యాక్టర్ అయినా సరే రంగస్థలం మీద అద్భుతం చేసిన వ్యక్తి ఆ శవం క్యాటర్ ఒప్పుకుంటాడు. తను తాను చంపుకొని ఆ క్యాటర్ తాలూకు ఆ భావాలని ఒక పక్క బాధని దిగమింగుకుంటూ ఆ క్యాటర్ చేసి అక్కడ చనిపోతాడు. అంతే, దట్ ఇస్ ది ఎండ్.
చాలా హృదయం దగ్గరగా ఉంది అసలు పాత్ర అది. నాకైతే నాకు అంటే ఓవర్ ఇన్వాల్వ్ అయిపోయాను నేను అసలు క్యారెక్టర్లో. కంట్లో ఒక పక్క నీళ్లు టపటపట కారిపోతున్నాయి నాకైతే, నాకు ఆగలేకపోతున్నాయి. ఎందుకంటే కొన్ని పాత్రలు మన జీవితానికి దగ్గరగా వచ్చేస్తాయండి. ఆ వచ్చినప్పుడు మనం కష్టం. అప్పుడు అనుకున్నాను ఓహో హరిశ్చంద్ర అంటే క్యారెక్టర్ ఇలా ఉంటుందని. అవును, సో ఆ విధంగా చేశాను. అది ఇంకా నాకు చేయాలని అయితే ఉంది నాకు. నాకు ఎందుకంటే పద్య నాటకం అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పెద్దవాళ్ళని తీసుకుంటే ఒక డైలాగ్ చెప్పనరు, ఒక పద్యం పాడవయ్యా అంటారు. ఎందుకంటే పద్యం అనేది మన సంస్కృతి కదండి, తెలుగువాడి సొత్తు అది. అవును, డైలాగ్ కాదు, తెలుగువాడి సొత్తు ఏదైనా ఉందంటే పద్యం. పద్యం. సో ఆ పద్యాన్ని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనము శుక్లాం భరదనం అంటారు కొంతమంది పద్య నాటకాలు అయితే పద్యం పాడతారు. సో అద్భుతం. అందుకే ఈ మధ్యలో ఒక నాటకం కూడా చేశానండి నేను, భరత విలాపం అని ఒక నాటకం. మా ఫాదర్ రాసింది అది, అప్పుడెప్పుడో ఒక 1978లో రాశాడు. ఆయన చనిపోవడం కంటే ముందు ఆ నాటకాన్ని నేనే దర్శకత్వం చేసి ప్రదర్శించాను. భరత విలాపం చాలా అద్భుతంగా వచ్చింది నాటకం అది. సో ఒక విధంగా నా విధంగా ఒక సినిమాలో ఎంత బిజీగా ఉన్నా కూడా నేను నాటకాన్ని వదలు మర్చిపోకుండా అప్పుడప్పుడు రంగస్థలంలో కూడా చేస్తున్నాను. ఈరోజు కూడా వెళ్ళాలి. అవును, నేను చూడ్డానికి వెళ్తున్నాను. ఎందుకంటే మన నాటకం అనేది డెఫిన్ మనం వెళ్ళినప్పుడు ఒక రిఫ్రెష్ అవుతామండి. ఒకప్పుడు గొప్ప గొప్ప కళాకారులు అందరూ కూడా సాయంకాలం పూట షూటింగ్ అయిన తర్వాత నాటకం కోసం వెళ్ళేవారు. ఎందుకంటే నాటకం అనేది మనకు ఎన్నో నేర్పిస్తుంది, జీవితం నేర్పిస్తుంది. సినిమాలో ఇప్పుడు ఈనాడు ఎన్టీ రామారావు తీసుకున్నా, నాగేశ్వరరావు తీసుకున్నా, ఏ యాక్టర్ తీసుకోండి మీరు, అందరు రంగస్థలం మీద అడపాదడప వేసి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు వెళ్ళలేదు, కానీ లేకపోతే మాత్రం డెఫినెట్గా రంగస్థలం అనేది ఎప్పుడు కూడా మనము వెళ్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అంటే మన యొక్క ఇమేజ్ని పక్కన పెట్టి మనం ఫస్ట్ వెళ్ళి వీళ్ళు చూస్తే మనం ఎంతో ఎంతో నేర్చుకోగలం. అంటే అంతేగాని మనమే గొప్ప అనుకుంటే కష్టం. ఎప్పటికప్పుడు నటుడైనవాడు తను తాను మార్చుకుంటూ ఉండాలి. గొప్ప గొప్ప కళాకారులు మనం చూస్తుంటాము, ముఖ్యంగా నేను హిందీలోను మన తమిళ్లోను మలయాళంలో యాక్టర్లు చూస్తుంటాం మొత్తం. వాళ్ళు చాలా థియేటర్ అంటే ప్రాణం వాళ్లకు, హిందీలో అంతే. ప్రతి ఒక్కరు కూడా ఏదో దగ్గర నాటకం వేస్తూనే ఉంటారు. మనకు ఏంటంటే మనకు అన్ఫార్చునేట్లీ కొద్దిగా ఒక చిన్న సాఫ్ట్ ఒక చిన్నది అనమాట, మొత్తం పట్టిద్దగా ఆ నాటకం చేస్తాడా అని అంటారు మొత్తం. బట్ రంగస్థలం అంటే డెఫినెట్గా అది ఎప్పటికప్పుడు మనల్ని జాగృతం చేస్తుంది. అది మనలోని ఒక బిడియాలు కావచ్చు, ఇది కావచ్చు. అందుకే ఈనాడు మళ్ళీ నాటక రంగం కళాకారులు అంటే ఈ సినిమాల్లో అందరూ కూడా ఎస్ ఇతను వస్తున్నాడంటే మాత్రం వాళ్ళ పాత్రలో ఉంటారు, చేస్తారు మొత్తం వాళ్ళు. అంటే నాటకం అనేది ఒక క్రమశిక్షణ ఉంటుంది, నేర్పిస్తుందండి. క్రమశిక్షణ అనేది నేర్పిస్తుంది కాబట్టి ఆ క్రమశిక్షణ డెడికేషన్ ఉంటాయి కాబట్టి. అంటే నాటక రంగంలో ఉన్న కళాకారులకు డబ్బులేమి వస్తాయండి పాపం, చాలా కష్టం. ఏదో వాళ్ళ అమెచ్యూర్ లాగా వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బులు పెట్టుకొని వేస్తుంటారు కాబట్టి ఆ యొక్క త్యాగం ఎప్పుడు ఉంటుంది అది. సో బహుశా అక్కడి నుంచి రావడం వల్ల నేను కూడా కొద్దిగా డబ్బులు ఎక్కువగా కాకుండా చాలా అడక అట్లా విధంగా అయ్యా బాబు అనుకుంటా ముందుకు వెళ్ళిపోవడమే. ఎప్పుడు డిమాండ్ చేయాలనిపించలేదు సార్? డిమాండ్ అని కాదు కానీ అడగాలనిపించలేదు మీ పాత్రకి ఇంత వేతనం ఇంత కావాలని ఎప్పుడన్నా? అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మనకు ఎంత ఇస్తారో ఎలా ఉంటుంది తెలియదండి మనకు. అది కేవలం డిసైడ్ చేసేది ఎవరంటే మేనేజర్లు, వీళ్ళు డిసైడ్ చేసేస్తారండి. వాళ్ళకున్న ఇవి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు ఈ పాత్రకి ఇంతే 10 రూపాయలే, ఈ పాత్రకి ఈ 10 రూపాయలు తీసుకుని పోను అంతే, ఈ పాత్రకు 2 రూపాయలే. అంటే వాళ్ళకున్న దాన్ని వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు. కాబట్టి మనం అన్నారనుకోండి సారీ సార్ అంత లేదంటారు. కాబట్టి వాళ్ళని ఏమనలేము, మనము ఏమనలేము. ఇప్పుడు మనకు అంత కమర్షియల్ కూడా ఉండలేము కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు సార్ మంచి పాత్ర సార్ అది, ఎందుకు వదులుకుంటారు చెప్పండి. కొన్నిసార్లు కోడెట్ సెంటర్ సార్ దయచేసి మీరు డబ్బుల కోసం మీరు పాత్ర వదులుకోకండి, పాత్ర ముఖ్యమైనది. అప్పుడు డెఫినెట్గా పాత్రే ముఖ్యం, డబ్బులు కాదు ముఖ్యం. నిజంగా మనకు ఎందుకంటే ఈనాడు బాహుబలిలో వచ్చిన డబ్బులు ఎంత ఇచ్చాయని పక్కన పెడితే దానికి వచ్చిన పేరు మీరు తీసుకున్నారంటే కొన్ని లక్షలు పెట్టినా సరే మనకు అంత పేరు రాదండి.
పబ్లిసిటీ మనం ఎన్ని లక్షలు పెట్టినా కూడా వరల్డ్ వైడ్ పబ్లిసిటీ వస్తుందండి, రాదు. జపాన్ లో మంచి మీకు అక్కడ నుంచి నాకు వాళ్ళు ఏది నా పోస్టర్స్ పెట్టి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారండి, నా పుట్టినరోజుని మా ఇంట్లో కూడా చేసుకుంటారు తెలుసు తెలుసు, కానీ అక్కడ నా కేక్ నా పేరు పెట్టి కేక్ కట్ చేసి నా టీషర్ట్స్ బొమ్మ పెట్టుకుని వాళ్ళు అక్కడ నుంచి నా గ్రీటింగ్ కార్డు హ్యాపీ బర్త్డే హరాయిల హరిశ్చంద్ర అని చప్పట్లు కొట్టి వాళ్ళు, అలాగే నేను కనిపెట్టినప్పుడు విజిల్ వేసి వాళ్ళు క్యాండిల్స్ పెట్టి ఊపి నాకు పంపించారు, వీడియోస్ పంపించారు నాకు వాళ్ళు, ఇన్ని గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు నాకు వాళ్ళు, ఇన్ని గ్రీటింగ్ కార్డ్స్, అవి అంటే అవి వెలకట్టలేనివి, అవన్నీ కూడా డబ్బుతో వెలకట్టలేనివి. సో కాబట్టి మనకు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఇందులో మనము బతకాలని వచ్చాం మనం. సో దాంతోపాటు డబ్బు వస్తే మరి సంతోషం, రానప్పుడు సరే, కానీ ఈ ప్రయాణం ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని, బట్ జనం అయితే మనల్ని మంచి పాత్రలు ఇస్తున్నారు కదా మనకు.